హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. అది జాకెట్ సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లాగుండాలు 1 మీటర్ తీసుకోవాలి. మనకి బ్లౌజ్కి ఎప్పుడు కూడా అంచు భాగాన్ని ఎదురకుండా ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి, రెండు కచ్చు భాగాల్ని లేదా పైనుంచి కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ కోసం మనం కింద కచ్చు భాగాన్ని మార్క్ చేసుకోవాలి. మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు మనకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు భాగం కోసం. ఇప్పుడు క్రాస్ ముందుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్కి 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి 1 ఇంచెస్ అంటే 1-3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా డీప్ ఎంత అవుతుంది, ఈ మార్కింగ్ దగ్గర నుంచి డీప్ భాగానికి కరెక్ట్గా మార్కింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగం కోసం పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం కరెక్ట్గా షోల్డర్ దగ్గర మెడ భాగానికి లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా మనకి షోల్డర్ జారకుండా కరెక్ట్గా మెడ భాగం అనేది వస్తుంది ఈ విధంగా అయితే. ఇప్పుడు కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుంది, మెడ భాగానికి లూజ్ అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర పొడవు చూసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా బయటకు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి స్టిచ్చింగ్ పాయింట్కి అంటే చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. మనం కింద 2 ఇంచెస్ పెంచాం కాబట్టి ఖర్చు భాగానికి ఇక్కడ కూడా 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర మెడ భాగం దగ్గర నుంచి స్ట్రైట్గా మార్కింగ్ తీసుకోవాలి కింద డీప్ భాగానికి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఈ విధంగా తీసుకోవాలి. మనం ఈ విధంగా కటింగ్ చేసేటప్పుడు మనం ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది క్రొత్త వారికి. ఇప్పుడు షోల్డర్ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకోవాలి చంక భాగం కోసం. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. మనం 2 ఇంచెస్కి ఖర్చు భాగం కోసం ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర 1.5 ఇంచ్ ఈ విధంగా పైకి క్రాస్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్కి సరిపోయే విధంగా ఈ విధంగా మనం రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్కి సరిపోతుంది. మనకి మిగతా భాగాన్ని ఖర్చు భాగం కోసం తీసుకోవాలి. ఇప్పుడు రౌండ్ నెక్ కోసం ఈ కార్నర్లో కొంచెం మార్క్ చేసుకోవాలి. ఈ కార్నర్లో మనం కొంచెం రౌండ్ చేసినట్లయితే మనకి రౌండ్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు మనం క్లాత్ చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చంక భాగం దగ్గర మనం లోతు మరీ ఎక్కువ తీసుకోకూడదు, హ్యాండ్స్ అనేవి చంక భాగానికి వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద షేప్ ఈ విధంగా బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి బెల్ట్ భాగం దగ్గర. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి వెనక భాగానికి. ఇప్పుడు షోల్డర్ నుంచి ఈ విధంగా మధ్యలోకి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. కింద కరెక్ట్గా మిడిల్ పాయింట్కి మనం డాట్స్ కోసం మనం మార్క్ చేసుకోవాలి. మన బ్లౌజ్ ఆడితే ఎంతైతే పొడవున్నాయో చూసుకొని మార్క్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అవుతుందో అక్కడి నుంచి ఈ విధంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా. రెండు వైపులో కూడా మనం ఇదే విధంగా వేసుకోవాలి. ఈ మార్కింగ్ రెండో వైపు కూడా నేను మార్క్ చేస్తున్నాను. ఈ మిడిల్ పాయింట్లో నేను కొంచెం కట్ చేస్తున్నాను.
ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనకి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. కింద నడుము భాగాన్ని పైకి 1 ఇంచ్ లేదా 1.5 వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా తీసుకోవాలి. అది కూడా మనకి చంక భాగం దగ్గర 4 ఫోల్డింగ్స్ కూడా మనకి కరెక్ట్గా ఉండే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చిన్నగా వస్తుంది చూసుకొని మనం ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో మెజర్మెంట్ చూసుకోవాలి. మనకి తాళు భాగం ఎప్పుడు కూడా ఎక్స్ట్రా భాగం అవుతుంది కాబట్టి ఉక్సుల భాగంతో మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి మనకి ఎంత అవుతుందో డాట్కి సాగకుండా ఈ విధంగా చూసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ విధంగానే ఫోల్డింగ్ ఉంచేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం మార్క్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి మెడభాగం అనేది పైకి వస్తుంది కాబట్టి పైకే మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర. ఇప్పుడు కిందకి మార్క్ చేస్తున్నాను కింద భాగం దగ్గర. ఈ విధంగా పైకి మార్క్ చేసుకోవాలి మెడభాగం కోసం. ఇప్పుడు చంక భాగంలో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఉక్సుల భాగంతో మెజర్మెంట్ చూసుకోవాలి మెడభాగానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడభాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనం కొంచెం పైకి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు భాగం తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన రౌండ్కి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి కొంచెం మార్కింగ్కి కొంచెం బయటకు వచ్చినట్లయితే మనకి స్టిచ్చింగ్ పాయింట్ కోసం మనం కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద కచ్చుభాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా చూసుకోవాలి కింద డాట్కి. అంటే మనకి ఇది ఎక్కడైతే డాట్ ఉందో అక్కడికి మనం ఒక మార్క్ చేసుకోవాలి లోతు భాగం కోసం. ఇప్పుడు సన్నగా ఉండేవాళ్ళు పైనుంచి సరిపోతుంది లోతు భాగానికి. కొంచెం లాగా ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు భాగం తీసుకున్నట్లయితే మనకి లూజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది లేదా టైట్ అయిపోతుంది. మనకి నడుము భాగంకి వెళ్ళేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళు అయితే మనం 4th డాట్ వేసుకోవచ్చు. మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్గా ఉంటుంది అప్పుడు మనం కింద నుంచే కట్ చేసుకోవాలి. 4th డాట్ వేసుకోలేని వాళ్ళు మాత్రం పైనుంచే కట్ చేసుకోవాల్సి ఉంటుంది లోతు భాగం దగ్గర నుంచి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కింద నుంచి 4th డాట్ కోసం నేను కింద నుంచి కట్ చేస్తున్నాను. మనం క్లాత్ జరగకుండా చుట్టూరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర చంక భాగం దగ్గర మనం లోతు భాగం తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. 1/2 ఇంచ్ ఉండే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోతు భాగం తీసుకోవాలి. పైకి వెళ్ళేసరికి సన్నగానే తీసుకోవాలి. మనం ఈ విధంగా లోతు భాగం తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పెర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్తో పని లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్తో తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. అది కూడా ఉక్సుల భాగంతో మెజర్మెంట్ చూసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా కచ్చు భాగానికి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి.
మన డాట్ పొడవు ఎంత అవుతుందో పొడవ భాగం చూసుకొని ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. మనం ఈ విధంగా సన్నగానే డాట్స్ తీసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ చూపిస్తుందండి. ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు లూజ్ చూసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి. మనకు లోతు భాగం ఎక్కడైతే తీసామో అక్కడికి ఒక మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఆ మధ్యలో నుంచి మిడిల్ డాట్ వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు పొడవ భాగం చూసుకొని పొడవ భాగం కరెక్ట్గా సరిపోయింది కాబట్టి పొడవ భాగానికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు రెండింటికి ఎంతైతే గ్యాప్ ఉందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచి మనం మార్క్ చేసుకోవాలి డాట్కి, లేదా ఈ విధంగా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు డాట్స్ మధ్యలో నుంచి ఫోర్త్ డాట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు నేను సేమ్ రెండో వైపు కూడా ఇదే విధంగా రావడం కోసం మిడిల్ పాయింట్లో నేను కొంచెం కట్ చేస్తున్నాను. మరి ఎక్కువ కట్ చేసుకోకూడదు, చిన్నగా కట్ చేసుకోవాలి. క్రొత్త వారికి ఈజీగా ఉంటుంది కాబట్టి మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేస్తున్నాను. మనకి మార్కింగ్ కూడా రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా రావడం కోసం ఒకదానిపై ఒకటి వేసుకోవాలి. నేను మార్కింగ్ అనేది పైన వైపునే చేస్తున్నాను వెనక భాగానికి మనం స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం. ఈ విధంగా ఒకసారి చేసినట్లయితే మనకి మార్కింగ్ అనేది రెండు వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ వస్తుంది. ఇప్పుడు మార్కింగ్ చుట్టూ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్, ఇది కట్ చేసిన దగ్గర నుంచి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీస్తున్నాను. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుందండి. అది కూడా స్ట్రైట్గా ఉండే భాగం తీసుకోవాలి. ఇది డబుల్ ఫోల్డింగ్ కాబట్టి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కలు కూడా మనకి స్ట్రైట్గా ఉండే భాగం తీసుకోవాలి. ఉక్సల భాగానికి ఒకటి, తాళు భాగానికి ఒకటి. ఈ విధంగా ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ తక్కువ ఉన్నట్లయితే రెండే తీసుకొని వెనక భాగానికి వేరే కలర్ అయినా మనం అటాచ్ చేసుకోవచ్చు, లేదా మనకి క్లాత్ మిగిలినట్లయితే లాస్ట్లో కూడా కట్ చేసుకోవచ్చు. నేను మాత్రం రెండు కట్ చేస్తున్నాను. క్లాత్ని బట్టి మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. నడుము భాగానికి 2.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. రెండు ఈక్వల్గా అయితే ఉండవు, చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి కింద మాత్రం ఖర్చు భాగం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ని బట్టి ఖర్చు భాగంతో మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు పైన ఓపెన్ దగ్గర నుంచి ఈ విధంగా లోతు భాగం తీసుకుంటూ మనం నడుము భాగానికి కలుపుకోవాలి. ఈ విధంగా మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు టూ హ్యాండ్స్ కాబట్టి 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే భాగాన్ని మనం మధ్య ఫోల్డ్ చేసుకోవాలి. మనకి 4 ఫోల్డింగ్స్ కూడా సమానంగా ఉండే విధంగా ఈ విధంగా సర్దుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి.
కింద మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ కోసం కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి లూజ్ తీసుకోవాలి. ముందుగా క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఇదిగా ఈ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా పొడవు భాగం ఎంత అవుతుందో ఇదిగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి పైకి ఒక పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా మనకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చంక భాగం దగ్గర. ఇప్పుడు స్ట్రైట్గా ఒక 1.5 వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి లోతు భాగం తీసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసే మార్కింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇదిగా ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా మనకి ఎదురెదురుగా వేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి ఒకదానిపై ఒకటి. ఇప్పుడు రెండు సమానంగా ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే ఉందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా లోతు భాగం తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ పైన విధంగా ఏ విధంగా అయితే చంక భాగానికి లోతు భాగం తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా ఈ విధంగా లోతు భాగాన్ని ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెరడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో విధంగా కట్ చేసుకోవాలి. మనకి రాంగ్ సైడ్ అనేది పైన భాగానికి వెనక భాగానికి రావాలి ఈ విధంగా. ఇప్పుడు మెడ భాగం కోసం క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మెడ భాగానికి క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.